హరే కృష్ణ. సో నిన్న క్లాస్ లో అందుకనే మనం కృష్ణుడు ఒక పరిపూర్ణ అవతారం అని ఎట్లా అంటున్నాం అంటే, ఎందుకంటే ఆయన నుంచి అనేక తత్వాలు బయటకు వస్తాయని. కృష్ణుడు అవతారాల నుంచి, కృష్ణుల నుంచి అనేక తత్వాలు బయటకు వస్తాయి. దాంట్లో ఒకటి విష్ణుతత్వం. సో విష్ణు అవతారాల నుంచి ఆయనకి వచ్చినవి శక్తి తత్వం. సో ఆయన నుంచి విస్తరణలు అన్నమాట శక్తి తత్వం అని. అంటే స్త్రీ అవతారాలు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శక్తి అవతారాలు అంటాము. శక్తి తత్వంలోకి వచ్చాయి. తర్వాత స్పెషల్ గా ఉన్నారనమాట శంభు తత్వం. శివుడు స్పెషల్ కేసు అనమాట, స్పెషల్ వ్యక్తి ఆయన శంభు తత్వం. ఆ తర్వాత జీవతత్వం, మనలాంటి జీవులు. అసలు ఈ తత్వాలు ఏమున్నా సరే తత్వాలన్నీ కూడా కృష్ణు నుంచే వచ్చాయి. కృష్ణుడే దా మూలం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతేమ బుధాభావ సమాన్విత పదవాధ్యాయం. సో కృష్ణు నుంచి ఇవన్నీ వచ్చాయి. అందుకే కృష్ణుడు నా నుంచి అందరూ వచ్చారు, నా నుంచి అన్ని వచ్చాయి అంటున్నాడు. అలాగే అనేక రూపాల్లో మనం నిన్న చూసుకున్నాం కృష్ణుడు ఏ విధంగా ఆయనే అంటే సంఘాలు రావడం. సో ఆయన రాముడు లాగా రావడం, చైతన్య మహాప్రభు లాగా రావడం మనం చూసుకుంటాం. సో ఎగ్జాంపుల్తో, సో ఒకే సినిమా యాక్టర్ ఫలానా సినిమాలతో వేరే వేరే వేషాలు, సో వేరే వేరే హావభావాలు వేరే వేరే పేర్లతో వస్తాడు. అలాగే ఆయన నుంచే నారాయణులు వచ్చారు, నారాయణుని చూపించాడు అనమాట. సో నారాయణుడు ఒక అంశం అనమాట, కృష్ణుడిలో ఒక అంశం నారాయణుడు. నారాయణుడు నారాయణ నుంచి కృష్ణుడు రాలేదన్నమాట, కృష్ణుడు నుంచి నారాయణుడు చూపించగలుగుతాడు. నారాయణుని చూపించగలుగుతాడు కృష్ణుడు ఈ బ్రహ్మ విమోహం కలిగి. అలాగే విశ్వరూపంలో అన్ని నాలో ఉన్నాయి, అన్ని నా అంశాలే ఇక్కడ, అన్ని కూడా నా దినం మేరకే నడుచుకుంటున్నాయి ఇక్కడ అంతా కూడా. అన్నిటో నేను విస్తరించాను అని తన విశ్వరూపం ద్వారా చెప్తున్నాను. సో వ్యాసుడు ఒక కృష్ణుడు గురించి చెప్పినంత వివరంగా, దేవాది దేవుడు ఈయనే అని చెప్పినట్టుగా, అది కూడా శ్రీమద్ భాగవతం ఆయన పూర్తిగా పరిపక్వత వచ్చిన తర్వాత ఫుల్ మెచ్యూరిటీ. సో నారదుల వారి యొక్క ఆదేశాల మేరకు శ్రీమద్ భాగవతాన్ని రాసి దాంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఫస్ట్ ఎత్తుకోవడమే కృష్ణుడి గురించి చెప్పేశాడు అమ్మ. ఈయనే దేవాది దేవుడు అని ఫస్ట్ చెప్పి తర్వాత మీద అని మాట్లాడు అమ్మ. మిగతా పురాణాల్లో ఓకేనా, ఎక్కడో దగ్గర అందరికీ న్యాయం చేయనున్నట్టుగా అన్ని రకాల విశేషాలు జోడించారు అనమాట. అక్కడ కర్మయోగం ఉంది, కర్మలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అష్టాంగ యోగం ఉంది, భక్తి యోగాలు అన్ని జోడించాడు మిగతా పురాణాలు. కానీ శ్రీమద్ భాగవతం మాత్రం ఉంటుంది ప్యూర్ డివోషన్ అనమాట, ప్యూర్ భక్తి. సో మనం ఎప్పుడప్పుడు మనం జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు అడుగుతారు, నేను చక్కెర ఏమంటారా, ఐస్ ఏమంటారు, ప్యూర్ జ్యూస్ ఇవ్వాలంటారు. ప్యూర్ అంటే దాంట్లో ఏమాత్రం లోపల మన కోసం స్వార్థం, స్వార్థానికి భగవంతుడు భక్తి చేసుకోవడం కానీ, లేదా ఇంకేదో కోరికల కోసం భక్తి అని కానీ, లేకపోతే ఇంకేదో సాధించడం కోసం భక్తి అనండి. అంటే మన గురించి మన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం భగవంతుడిని లేదా భక్తిని మనం చేయకూడదు. ప్యూర్ డివోషన్ అంటే మన కోసం కాదు, కేవలం కృష్ణుని తృప్తిపరచడం కోసం చేసేదాన్ని భక్తి అంటున్నాం. ప్యూర్ డివోషన్, కృష్ణుడికి ఏది ఇష్టమో, కృష్ణుడికి ఏది ఏది ఎలాంటి అంశాలు అంటే ఇష్టమో దాని వరకు మాత్రం మనం చేయడమే ప్యూర్ డివోషన్. సో ఆ విధంగా కృష్ణుడిని వివరించినట్టుగా కృష్ణుడి గురించి ఆయన విస్తరించి ఎన్నో అనేక అంశాలు మాట్లాడినట్టుగా ఏ అవతారం గురించి ఆయన మాట్లాడారు. ఎందుకనంటే కృష్ణుడు పరిపూర్ణమైన అవతారం కాదు. ఇక్కడ అన్ని అవతారాలన్నీ కూడా కృష్ణుడికి సహకరిస్తాయి. నిన్న మనం కృష్ణుడు మహావిష్ణు యొక్క ఆ సంఘటన మనం ఆ అంశాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా మహావిష్ణువు కూడా కృష్ణుడిని చూడాలని పరితపిస్తున్నాం. ఆ బ్రాహ్మణ పిల్లల్ని ఏ విధంగా తన దగ్గర పెట్టుకొని కృష్ణుని దర్శనం చేసుకున్నాడు మనం చూసినాము. ఈ వైకుంఠ అవతారాలన్నీ కూడా శాశ్వతమైన రూపాలు ఉన్నాయి, ఈ వైకుంఠ లోకాల్లో ఉంటాయి. అవసరం మేరకు, భక్తుల యొక్క కోరిక మేరకు వాళ్ళు దిక్కు కిందకు వస్తారు అన్నమాట. సో ఆ విధంగా మనం భగవంతుడు ఏ విధంగా
ఈ భూమి మీదకి ధర్మ స్థాపన కోసం వస్తాడని చెప్తున్నాడు. అలాగే ఆయన లీలలన్నీ కూడా దివ్యమైనవి. ఎవరైనా సరే తత్వంతో కానీ అర్థం చేసుకుంటే మాత్రం మళ్ళీ పునర్జన్మ ఇంకా ఉండదు అన్నమాట. ఎందుకు మనం ఈరోజు గంట, 2 గంటలు, 3 గంటలు కృష్ణు గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మనం చర్చించాలనుకుంటున్నాం? ఎందుకంటే ఆయన గురించి మనం చర్చించుకుంటే మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు. ఎందుకంటే ఆయన గురించి చర్చించుకునే కొంది మనకి ఇంకా కృష్ణు మీద నమ్మకం పెరిగి మనం ఆయనకి శరణాగతి అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కృష్ణుడు ఎంత గొప్పవాడు అని మనం తెలుసుకోగలిగితే, ఈ కృష్ణుడు ఏమైనా చేయగలడు అనేటువంటి నమ్మకం అన్న కానీ ఉంటే, ఇంకా మనకి ఆ వ్యక్తి కాకుండా ఏ వ్యక్తి మన సరెండర్ అవుతాం? ఇప్పుడు అన్ని ఆయనలోనే ఉన్నాయి, అన్ని తీర్చగలుగుతాడు, సకలం ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయన్నప్పుడు ఆ ఒక వ్యక్తిని సేవ చేసుకుంటే చాలదా? ఆయన మీద అందరిని కంట్రోల్లో పెట్టినట్టు చాలు. ఇది కూడా మీరు మనం రేపు 2వ అధ్యాయం భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం చూస్తాం. 10 బావులు తోవుకోవడం కంటే ఒక జలాశయం చాలు మనం. 10 బావులు, ఒక బావి బట్టుకోవడం కోసం, ఒక బావి సామాన్లు అడగడం కోసం, ఇంకో బావి స్నానం చేయడం కోసం, ఇంకో బావి గేదెల్ని ఆవులు తోవడం కోసం, ఇట్లా 10 నూతులు బావులు తోవడం కంటే ఒక జలాశయం చాలదా? అన్ని ఆ జలాశయంలో అన్ని చేసుకోవచ్చు మనం. సో ఒక ఇంకే కృష్ణుడిని ఒక జలాశయం చాలన్నమాట. ఎంతమంది మనం తృప్తిపరచగలుగుతాము, ఎంతమందికి మనం సేవ చేసుకోగలుగుతాము, అందరికీ మనం సేవ చేసుకొని పోవాలని మన చేత సరిపోతుందా? సరిపోదు. కానీ ఏ ఒక్క వ్యక్తికి చేసుకుంటే అందరూ తృప్తి పడతారు, ఆ ఒక వ్యక్తికి మనం చేసుకుంటే సరిపోతుందా? ఎవరైతే వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారో మనకు తెలిస్తే ఆ వ్యక్తికి పోయి మనం సరెండర్ అయిపోతే ఆ వ్యక్తి చెప్పినట్టే మిగతాన్ని నడుస్తాయి కదా. ఇప్పుడు మన ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా వెళ్ళండి, మనం ఏమని కోరుకుంటాం? ఆ డిపార్ట్మెంట్ హెడ్ని మీద అవ్వాలనుకుంటాం, ఆ హెడ్ని తృప్తిపరచాలనుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి చేతుల్లో మిగతా అందరి పోస్టులు ఉన్నాయి, అందరి మిగతా అందరి యొక్క వాళ్ళ పనులు కానివ్వండి, లేదా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంది? ఆ హెడ్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం మనకు అవకాశం ఉంటే హెడ్ దగ్గరకు పోతామా, లేకపోతే హెడ్ దగ్గరకు వెళ్ళి ఆయన తృప్తిపరిచే అవకాశం మనకు ఉన్నప్పుడు మన కింద వాళ్ళకి వెళ్ళి మనమే చేయం కదా? అది తెలివైన వాళ్ళ లక్షణం అన్నమాట. అట్లానే ఇక్కడ కూడా అందుకే నేను మనం కృష్ణుడు విష్ణు అవతారమో విష్ణు కృష్ణు అవతారం అన్నప్పుడు, సో కృష్ణుడి నుంచి బలరాముడు, బలరాముడి నుంచి సంకర్షుడు, సంకర్షుడు నుంచి నారాయణుడు, నారాయణుడి నుంచి మళ్ళీ ఇంకో సంకర్షుడు, సంకర్షుడి నుంచి మళ్ళీ మహావిష్ణు. ఆ మహావిష్ణుడే మన కాలదక్షాయ విష్ణు అంటాం. ఆ కాలదక్షాయ విష్ణు యొక్క నాభిలో ఆయన నుంచి అనేక బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. సో అలాగ అనేక బ్రహ్మాండాలు బయటకు వచ్చినప్పుడు ప్రతి బ్రహ్మాండంలోకి ఒక గర్భదక్షాయ విష్ణు ఎంతవుతాం. ఆ గర్భదక్షాయ విష్ణు ఆ బ్రహ్మాండానికి అధిపతి అనుకుంటాం. ఇంకా చెప్పాలంటే అనేక విష్ణు అవతారం నుంచి ఈయన నుంచి వస్తాయన్నమాట. సో ఆ తర్వాత ప్రతి వ్యక్తిలోకి, ప్రతి అంశంలోకి, ప్రతి అణువులోకి కూడా వెళ్ళిపోతాడు అన్నమాట కృష్ణదక్షాయ విష్ణు. ఈ విధంగా సమస్తాన్ని కృష్ణుడు విష్ణు ఒక అంశం కింద ఆయన తీసుకొని ఆయన చూసుకుంటాడు మొత్తం అంటున్నాడు 10వ అధ్యాయం 42వ శ్లోకం. ఇంత చర్చ ఎందుకు? అర్జున నా ఒక అంశం చాలు, ఇది మొత్తం చూసుకుంటున్నాను. అట్లా ఒక కంపెనీకి ఒక సీఈఓ లేదా ఒక చైర్మన్ ఉన్నప్పుడు ఆయనకి ఒక 10 కంపెనీలు ఉంటే 10 మేనేజర్లు పెట్టుకుంటాడు, పది మంది ప్రెసిడెంట్లు పెట్టుకుంటాడు. ఎప్పుడొచ్చినా వాళ్ళ ద్వారానే వెళ్తాడు కాబట్టి సో అందరికీ కూడా ఆ ప్రెసిడెంటే గొప్పలాగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి కూడా అందరూ కూడా విష్ణు అవతారాలాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎవరొచ్చినా ఈ గర్భదక్షాయ విష్ణు లేదా క్షీరదక్షాయ విష్ణు ద్వారా రావాల్సిందే ఇక్కడికి, ఎటు వచ్చినా సరే. అందుకే మనకి అంటే విష్ణు అలా వచ్చాడేమో, విష్ణువే కృష్ణుడిలాగా వచ్చాడేమో, విష్ణు రాముడిలాగా వచ్చాడేమో అని మనకు అలా అనిపిస్తుంది. సో ఆ విధంగా మన మీద కూడా మనం చర్చించుకున్నాం ఇదంతా కూడా, ఏ విధంగా వైకుంఠ లోకాలు, తర్వాత ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక లోకాలు చర్చించుకున్నాం. మనం చెప్పుకున్నాం విష్ణు అవతారాల్లో అన్నీ కూడా శక్తి పరంగా చూసుకుంటే అవన్నీ త్రిగుణాలకి అతీతమైనవి అన్ని అవతారాలు. పైగా ఎవరైనా సరే త్రిగుణాలకి
అతీతంగా తీసుకెళ్ళగలరు వాళ్ళు నమ్ముకున్న భక్తుల్ని. పైగా వాళ్ళ జన్మమృత్యు జరావ్యాధి నుంచి బయటపడగల శక్తి అన్ని అవతారాలకి ఉంటాయి, విష్ణు అవతారాలకి. కానీ శివుడికి బ్రహ్మకి దేవతలకు మాత్రం కర్మబంధాల నుంచి బయటపడే శక్తి మాత్రం వాటికి. వాళ్ళు వరాలు ఇవ్వగలరేమో కానీ కర్మబంధాల నుంచి మాత్రం వాళ్ళు బయటికి లాగేయలేరు ఎవరు. అలా బయటికి లాగైన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది విష్ణు విష్ణు అవతారాలే. సో కృష్ణుడు విష్ణు అవతారాలకి వాస్తవం చెప్పాలంటే శక్తిలో మాత్రం అందరూ ఈక్వలే. కానీ రసాన్ని ఆస్వాదించిన రసాన్ని పంచడంలో, భక్తులకి రసాన్ని పంచడంలో మాత్రం కృష్ణుడు కొన్ని అంశాల్లో మిగతా అవతారాల కంటే కూడా ఎన్నో రెట్లు ఉన్నతంగా ఉంటాడు. ఉదాహరణకు మనం ఇది కూడా మనం ఫస్ట్ మనం కొన్ని చెప్పుకుందాం. మనం ఐదు రకాల సంబంధాలు పెట్టుకోవచ్చు భగవంతుడితో, ఐదు రకాలుగా పెట్టుకోవచ్చు భగవంతుడితో. ఒకటి శాంతరసం, రెండు దాస్యరసం, మూడు సఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్య రసం. సో శాంతరసం అంటే ఏదైనా చెప్పాలంటే జంతువులు, పక్షులు, చెట్లు, రాళ్ళు, ఇసుక, బృందావనంలో ఇవన్నీ కూడా శాంతరసంలో భగవంతుడిని ఆస్వాదిస్తుంటాయి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిందంటే దాస్యరసం. భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనే అధిపతి, నేను ఆయన సేవకుడిని, నేను ఎప్పుడు కూడా ఆయన స్థానం కాదు కాక ఆయన ఒకవేళ తీసుకుని వచ్చిన నన్ను నా పక్కన ఉండి నా పక్కన కూర్చొని నా పక్కన పడుకో నాతో పాటు ఉండడం కదా ఆ పొజిషన్, ఆ స్థానాన్ని ఎప్పుడు తీసుకున్నాడు. ఆయన ఎప్పుడు అలాగే వాళ్ళకి భగవంతుని ఆ స్థాయిలో పెట్టనే వాళ్ళ తృప్తి అనమాట. వీళ్ళు ఏమంటారు దాస్యరసం అంటారు. కానీ గమనించుకోగలిగితే మ్యాక్సిమం అవతారాలన్నీ కూడా మీరు గమనిస్తారు, నారాయణ అవ్వచ్చు, నరసింహస్వామి అవ్వచ్చు, లంకేశ్వరం అవ్వచ్చు, మీరు ఎవరు తీసుకున్నా సరే మ్యాక్సిమం ఇక్కడ వరకు దాస్యరసం దాకా వస్తాయి అనమాట. దాస్యరసం, దాస్యరసాన్ని పంచగలుగుతారు వాళ్ళ భక్తులు కూడా, దాస్యరసానికి వాళ్ళు తృప్తి పెడిపోతారు. దాస్యరసమే హయ్యెస్ట్ అల్టిమేట్ అనుకుంటారు, ఉన్నతమైంది అని. దాస్యరసానికి మించి మనం పోకూడదు, మనం అంత చనువు తీసుకోకూడదు భగవంతుడి దగ్గర అన్నట్లుగా ఉంటారు అన్నమాట. నారాయణుడికి నరసింహస్వామి మీద ఏ అవసరం అక్కడితో ఆగిపోయింది. ఇంకా రాముడి దగ్గరికి వచ్చేదాకా వాళ్ళు కొద్దిగా చెప్పండి వాత్సల్య రసాన్ని కూడా కొంత మేరకు దశరథుడు, కౌసల్య, కైకేయి, సుదంతం, రాముడు ఒక మనిషిగా రూపంలో వచ్చాడు కాబట్టి కొన్ని సంబంధాలు వచ్చాయి కాబట్టి కొంత సఖ్యరసము, కొంత వాత్సల్య రసము, కొద్దిగా మాధుర రసము సీతమ్మ వారితో. సో అవి కొద్ది కొద్దిగా ఎగ్జిబిట్ అయ్యాయి, కొద్ది కొద్దిగా అవి చూపించబడ్డాయి, వ్యక్తపరచగలిగింది. అయితే అక్కడ ఎవరు కూడా కృష్ణుడు ఎవరు కూడా రాముడి మీద పడిపోయి నువ్వు నా ఫ్రెండ్ అన్నట్టుగా ఆయన మీద దూకడం, రాముడు వచ్చి వాళ్ళ మీద దూకడం అట్లా ఎప్పుడు జరగదు. అసలు రాముడు ఆడుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ జాలీగా అక్కడ ఇక్కడికి వెళ్ళి ఎన్నో క్లీన్లు చేసాడని మనకి అలాంటి రుజువు లేవు. వాత్సల్యరసంలో కొంతవరకు ఉంది, కొంత తల్లిదండ్రులు పంచుకునేటువంటి రసం. మాధుర రసం అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఎందుకంటే సీతమ్మ వారు కూడా అడవుల నుంచి ఆమె అపగించబడి రావణాసు తీసుకెళ్ళిపోయారు. సో చూడాలంటే ఇవన్నీ చాలా తక్కువ, ఎందుకంటే పైగా రాముడిని మర్యాద పురుషుడు దగ్గర సరే కానీ ఇంక వేరే రసాన్ని ఎక్కువ పంచుకోలేరు మనం. ఆయన ఒక గౌరవంగాను మర్యాద గాని చూస్తారు, అంటే కొంత హయ్యర్ లెవెల్కి. కానీ కృష్ణుడు మాత్రమే ఈ ఐదు పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా అసలు తాను దేవుడినే మర్చిపోయాడు అమ్మ, తను దేవుడినే మర్చిపోయి ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ సేవ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. శాంతరసంలో 20 ఆవుల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాటిని వాటి ఆడుకోవడం, వాటి నివారణ, వాటిని జాగ్రత్తగా వాటిని చూసుకోవడం జరిగింది, వాటితో ఆడుకోవడం. అలాగే దాస్యరసం తనకి నిరంతరం ఎప్పుడు కూడా మిత్రుడు, వాళ్ళందరూ కూడా ఎంతో అక్రూరుడు, ఎంతో దాస్యభావంతో
సఖ్యభావం చెప్పండి. గొప్ప బాలుడు అర్జునుడు సఖ్యభావం వాత్సల్య భావం మీద చెప్పాల్సిన అవసరం లేదు. రోహిణి మాట, యశోద మాట, వీళ్ళు అసలు లెక్క కూడా చేసేది అనమాట కృష్ణుడిని. కృష్ణుడు ఏం దేవాదేవుడు, నేను కట్టకపోతే కృష్ణుడికి ఎట్లా ఆయనకి ఎట్లా దొరుకుతుంది అన్నట్లు ఆ భావంలో ఉండేవాడు నంద మహారాజు. ఇప్పుడు కూడా ఆయన పెద్ద పెద్ద లీలలు జరిగినప్పుడు, అమోఘమైన లీలలు జరిగినప్పుడల్లా కూడా వాళ్ళకి కృష్ణుడు చేసాడు అవి చేశాడంటే కృష్ణుడు ఎట్లా చేస్తాడు? కృష్ణుడికి ఆయన ఈ వయసులో అన్ని మా మీద ఆధారపడే ఆయన ఈయనట చేయగలుగుతున్నారు నమ్మేదే లేదు. ఇట్లా మాధుర్య రసం అంటే ఇంక చెప్పాలి గోపికలతో. సో కంప్లీట్గా గోపికలు సరెండర్ అయిపోయి అత్యంత ఆనందమైనటువంటి పరమాత్మైన రసాన్ని ఆస్వాదించారు మాధుర్య రసం. సో ఆ స్థాయి రసము ఏ ఏ అవతారం కూడా ఇవ్వలేదు. అందుకే కృష్ణుడికి ఆచార్యులు ముఖ్యంగా భక్తి సామర్థ్యంలో అనే పుస్తకంలో కృష్ణుడికి ఒక పేరు పెట్టారు, పిలిచారు అఖిల రసామృతమూర్తి అని. అఖిల రసామృతమూర్తి కృష్ణ అఖిల రసాల్లో టాప్ మోస్ట్. సో కృష్ణుడు ఎవరిని వదలలేదు అన్న, ఎవరిని వదలంటే ఏ జంతు జీవరాశుల్ని వదలలేదు, ఏ చెట్లు చేమల్ని వదలలేదు, మనుషుల్ని వదలలేదు, అందరినీ కవర్ చేయడం అనమాట. వాళ్ళ స్థాయిలో వాళ్ళతో రెస్పాండ్ అయ్యాడు. కానీ మిగతా అవతారాల్లో ఒక స్థాయి వరకే చేసి ఒక స్థాయి వరకే లిమిట్ అయిపోయేసి అక్కడితో వాళ్ళు ఆ రసాలను వాళ్ళు పంచుకున్నారు, లేదా ఆ సంబంధంలో వాళ్ళు ఎన్నో సేవ చేసుకున్నారు. కానీ కృష్ణుడు చేసినటువంటి ఈ లీలలు కానీ పంచినటువంటి రసాలు కానివ్వండి చేస్తారు. అందుకనే సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ఎవరైతే పుట్టుకతోనే వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ముక్తి పొందిన వాళ్ళు అంటే వాళ్ళ ఆత్మరాములు, వాళ్ళ వాళ్ళు ఆనందాన్ని అనుభవించగలుగుతారు. వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని అనుభవించగలిగిన వాళ్ళు ఆత్మానందం పొందే వాళ్ళకి బయట నుంచి వాళ్ళు ఇంకేది ఏ దేనికి ఆకర్షణ కాలేరు, వాళ్ళు ఇంక దేనికి ఏమి ఆశించరు వాళ్ళు. ఎందుకంటే ఆనందం ఆల్రెడీ వాళ్ళ ఆనందం ఆల్రెడీ పొంగి పొరలతా ఉంది. కానీ అలాంటి సుఖదేవ గోస్వామి ఎవరికి అట్రాక్ట్ కాకుండా కృష్ణుడికి అట్రాక్ట్ అయిపోయాడు. కృష్ణుడిలో ఉన్నటువంటి సౌందర్యానికి, కృష్ణుడిలో ఉన్నటువంటి మాధుర్యం. సో సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు కూడా కృష్ణుడికి అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ బోధి ప్రపంచం వాళ్ళకి కావాల్సింది ఇంకేమీ లేదు. వాళ్ళకి ఏది ఆకర్షించలేదు బోధి ప్రపంచం, కానీ కృష్ణుడు మాత్రమే ఆకర్షించగలిగాడు అలాంటి ఆ స్థాయి వ్యక్తులు కూడా. అందువల్ల మిగతా అవతారాలకి అంటే కూడా కృష్ణుడు పరిపూర్ణము అండ్ రసాలని పంచడంలో కానీ భక్తుల్ని లాలించడంలో కానీ సో కృష్ణుడికి మించి మాత్రం ఏ అవతారం ఉండదు. సో విష్ణు అవతారాల్లో మ్యాక్సిమం అందరూ కూడా ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కింద చూసి ఆయనతో మ్యాక్సిమం దాసిభావం దాకా రాగలరే కానీ అందుకు మించి వాళ్ళు ఎవరు పోలేరు. కానీ కృష్ణుడితో ఈవన్ రాముడు కూడా కొన్ని కొన్ని దగ్గరల ఈ రసాన్ని పూర్తి స్థాయిలో ఆయన చూపించలేకపోయాడు. కృష్ణ మార్గం మొత్తం అట్లా విప్పి చూపించేశాడు అనమాట. ఆ శక్తులన్నీ కూడా రసాలన్నీ కూడా చూపించాడు. సో ఎవరైనా సరే దాంట్లో దూకి దాంట్లో పూర్తిగా నిమగ్నమై దాంట్లో తేలిపోవచ్చు అనమాట. ఒకసారి మనం చూస్తుంటారు తేనె బాటిల్లో ఒకసారి చీమలు కానీ వెళ్ళేయనుకోండి, అవి తాగి 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 దాంట్లో చచ్చిపోతాయి. అంటే ఒక తాగాలండి కానీ లోపల నిండిపోతుంది, అలా చచ్చిపోతాయి. లేదా అంత నిండి నింపేసుకుంటాయి అంటే ఆ టెంప్టేషన్ ఆపుకోలేము. అట్లాగా ఈ కృష్ణుడి యొక్క మాధుర్యానికి సౌందర్యంలో దాంట్లో మునిగి తేలి తినగా మునిగి దాంట్లో మనం దాని నుంచి మనం బయటికి రాలేము ఆ మధ్యలో నుంచి ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే సకల కోటి జీవరాశులంతా కూడా ఇంకా చెప్పాలంటే వాళ్ళు అంతిమంగా చివరికి
వాళ్ళలో వాళ్ళకి కావాల్సినటువంటి అత్యంత ఆనందం నిరంతరంగా కావాలంటే మాత్రం ఏ రసం అయినా సరే, ఏ సంబంధం అయినా సరే కృష్ణుడితో కనిపెట్టుకోగలిగితే మాత్రం వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ఆ గోల్ అత్యంత పరమానందంగా పొందాలన్నది అక్కడ సక్సెస్ అవుతున్నాం. సో ఆ విధంగా కృష్ణుడు రసాల్లోకి కీల రసామృతం ఆ రసాల్లో కృష్ణుడు మాత్రం పంచుతాడు. అలాగే మన గుణాలను తీసుకున్నాం అనుకోండి, మొత్తం గుణాలు తీసుకుంటే జీవతత్వానికి 50 గుణాలే ఉంటాయి. ఆ 50 గుణాలు పరిపూర్ణంగా ఎగ్జిబిట్ చేయగలం. గుణాలంటే ఇక్కడ సహనము, సౌందర్యము, ఆ తర్వాత వాళ్ళ ఉన్నటువంటి సేవాభావము, ఆ తర్వాత వాళ్ళ చూపించే అనేక అంశాలు, గుణాలు, అవి చూసుకుంటే కనుక జీవుడు పరిపూర్ణంగా 50 వరకు రాగలం. జీవతత్వం శంభుతత్వం శివుడు 54 గుణాల వరకు ఎగ్జిబ్యూట్ చేయగలరు. విష్ణు అవతారాలు 60 గుణాలు పరిపూర్ణంగా చూపించగలరు. అని కృష్ణుడు మాత్రమే 64 గుణాలు పరిపూర్ణంగా చూపిస్తున్నారు. కృష్ణుడిలో 64 గుణాలు ఉన్నాయి అంటే 4 గుణాలు ఎక్స్ట్రా అన్నమాట. ఎవరికంటే విష్ణు అవతారాలు కంటే, అంటే నారాయణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వరం, విష్ణు అవతారాల కంటే కూడా 4 గుణాలు ఎక్కువ. ఎందుకంటే విష్ణు అవతారాలకి 60 గుణాలు పరిపూర్ణం చేయగలితే కానీ 64 గుణాలు పరిపూర్ణం చేస్తారు. అలాగే శముతత్వంలో 54 గుణాలు, జీవతత్వంలో 50 గుణాలు. బ్రహ్మ సంబంధించిన అనేక దేవతలందరూ కూడా 50 గుణాల వరకు రాగలుగుతారు. ఎందుకంటే దేవతలు కూడా జీవతత్వం, ఇందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దేవతలు కూడా జీవతత్వం రాకుండా అర్థం చేసుకున్నారు. సో దేవతల జీవతత్వం, సో 50 గుణాలు. సో బ్రహ్మ మ్యాక్సిమం ఎగ్జిబ్యూట్ చేస్తే 50 గుణాలు, అంటే ఉన్న జీవరాశులను జీవతత్వంలో బ్రహ్మ టాప్ మోస్ట్ పొజిషన్ అనమాట. ఆయన 50 గుణాలని పరిపూర్ణంగా చూపించగలుగుతాడు, ప్రదర్శించగలుగుతాడు. 54% అంటే జీవతత్వం కంటే శంభుతత్వంలో ఇంకొంత ఎక్కువ, 4 గుణాలు. అలాగే విష్ణువు కృష్ణుడు శివుడి కంటే కూడా 6 గుణాల్లో ఎక్కువ ఉంటాడు. అదే కృష్ణుడు విష్ణువు కంటే 4 గుణాలు ఎక్కువగా ఉంటాడు పరిపూర్ణ. ఏంటంటే 4 గుణాలు అంటే ఈ 4 గుణాలు అన్నమాట. ఇవి కృష్ణుడు మాత్రమే ఎగ్జిబ్యూట్ చేయగలరు, మళ్ళీ విష్ణు అవతారం మళ్ళీ చూపించలేదు. రూపమాధురి, వేణుమాధురి, నీలమాధురి, భక్త మాధురి, ఇది కూడా మనం ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. రూపమాధురి అంటే ఆయన సౌందర్యానికి అందరూ ఫిదా అయిపోవచ్చు. ఈవన్ లక్ష్మీదేవి లాంటి వాళ్ళు, సీతాదేవి లాంటి వాళ్ళు, ఎవరైతే ఇతర విష్ణు అవతారాలకి వాళ్ళ శక్తితత్వం వాళ్ళు పరిపూర్ణంగా ఆకర్షితులైనప్పుడు కూడా ఆయన కృష్ణ అనేసరికి ఇంకా వాళ్ళు కృష్ణుడికి కూడా ఆకర్షితులైపోయారు. ఎందుకంటే ఆయన రూపానికి, ఆయన సౌందర్యం, వేణుమాధురి ఆయనలాగా ఆయన ఫ్లూట్ కానీ వాయించారంటే అందరూ ఫిల్ అయిపోవచ్చు. ఆయనలాగా ఆ ఇన్స్ట్రుమెంట్ని అంత అద్భుతంగా ఎవరు చేయలేదు. లీలా మాధురి ఆయన చేసేటువంటి లీలలు, ఆ లీలల ద్వారా వాళ్ళ భక్తులు ఆయనతో పెట్టుకున్నటువంటి ఆ సంబంధాలు లీలల ద్వారా, దాంట్లో ఆయన చేసిన లీలలు ఏ అవతారాలు మళ్ళీ చేయలేదు కూడా. ఫైనల్గా భక్త మాధుడు, ఎందుకంటే ఆయన రసాలు అనేకంగా పంచాడు కాబట్టి అందుకే లీలలు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే
లీలలు ఎక్కువ ఉన్నాయి. లీలలు ఎవరితో చేయాలి? ఎక్కువ మంది భక్తులతో చేయాలి. కాబట్టి భక్త మాధు ఆయనకు ఉన్నటువంటి భక్తులు ఏ అవతారానికి ఉందో అన్ని స్థాయిల్లో కృష్ణుడు దగ్గర ఒకటే అనమాట. ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎవరు వ్యక్తం చేసినా సరే వాళ్ళకి కృష్ణుడు సరెండర్ అయిపోయారు. ఇక్కడ డబ్బు ఉందా, తెలివితేటలు ఉన్నాయా, వాళ్ళు మంచి శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారా, వాళ్ళు మంచి మంచి జన్మెత్తారా, వాళ్ళు ఉంటుంది జన్మెత్తారు, ఇవన్నీ చూసుకోడు అసలు కృష్ణుడు. కృష్ణుడు ఒకే దగ్గర ఒకటే అనమాట, అపారమైన నమ్మకం. ఎవరు ఎవరైనా సరే కృష్ణ మీద అపారమైన నమ్మకం కనుక ప్రవేశిస్తే కృష్ణ సరెండర్ అయిపోతుంది. సో కృష్ణుడు ఈ విధంగా విష్ణు అవతారాల కంటే కూడా కొన్ని రెట్లు రసాల పంచడంలో, గుణాలను ప్రదర్శించడంలో ఎప్పుడు కూడా ఎక్కువ అనమాట కృష్ణుడు. విష్ణువు కంటే విష్ణు అవతారాలు కంటే అందుకని ఇక్కడ శక్తులు అమ్మని అందరూ ఒకటే, ఐశ్వర్య భావన అందరూ ఒకటే, కానీ మాధుర్య భావన కృష్ణుడు ఎప్పుడు ఎక్కువ. ఐశ్వర్య భావన అంటే వాళ్ళ వాళ్ళ స్వామి వాళ్ళ యొక్క ఉందాతనాన్ని ప్రదర్శించడంలో, లేకపోతే వైద్యనైనా మార్చడంలో, లేకపోతే గుణాల నుంచి తప్పించడంలో కానివ్వండి, హిమ్మత నుంచి విడిపించడంలో కానీ అందరూ ఈక్వలే అన్నమాట. కానీ మాధుర్యం ప్రదర్శించడంలో మాత్రం కృష్ణుడితో ఎవరు దరిదాపులు కూడా రాగలరు. సో ఆ విధంగా కృష్ణుడు విష్ణు అవతారాలు కంటే చెప్పాలంటే మూలం అనమాట అదే మనం చెప్తున్నాం. సో మనం దీన్ని మనం భాగవతంలో మనం గమనించినట్లయితే, నిన్న మనం లైట్గా చెప్పుకున్నాం భాగవతంలో మొదటి స్కందంలో ఒకటో స్కందం ఒకటో అధ్యాయం ఒకటో శ్లోకం ఫస్ట్ శ్లోకమే మొదటి స్కందం. నేను ఇక్కడ నేను టైప్ చేయలేదు, బట్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది వ్యాసుడు నారదుల వారిని నారదు వ్యాసుడే అసంతృప్తి చెంది నేను రాసిన ప్రకాశ రాసిన వేదాలు ఉపనిషదులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఎంతో ప్రజల మీద ఉన్నటువంటి లేదా జీవుల మీద ఉన్నటువంటి వారి మీద అపారమైన నాకున్నటువంటి దయతో నేను వాళ్ళు ఎలాగైనా సరే క్రమంలో బయటపడాలని చెప్పేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇవన్నీ నేను విస్తారంగా రాస్తే వాళ్ళు ఎవరు కూడా ముక్తి వైపు పోకుండా ఇంకా కోరికల వైపే వాళ్ళ జీవితాలు వెళ్తూ ఉన్నాయన్నమాట. వాళ్ళ జీవితాలు వెళ్తూ ఉన్నాయి అని ఆయన బాధ కలిగింది. నేను ఎక్కడ నా ప్రయత్నం లోపం ఉందా, జీవులందరూ ఇంకా ఎందుకు వాళ్ళు ఈ కోరికల్లోనే ఈ కోరిక మధ్యలోనే వీళ్ళు మగ్గిపోతున్నారు నలిగిపోతున్నారు, వీళ్ళు ఎక్కడ లోపం జరిగిందని ఆయనకే డౌట్ వచ్చింది. అసంతృప్తిగా ఉన్నాయి. నేను రాసిన దాంట్లో వాళ్ళు మూలాన్ని అర్థం చేసుకోకుండా దాంట్లో వెనకాల భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఇంద్రతృప్తి కోసమే వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు ఇంద్రతృప్తి కోసమే వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు తపస్సులు చేస్తున్నారు అని బాధ కలిగింది. అప్పుడు ఆయన నాతో వారిని ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ప్రయత్నం, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పేసి నాతో వారిని అడిగారు. నాతో వారు నువ్వు రాసిన దాంట్లో నీకే తృప్తి లేకపోతే, నువ్వు రాసిన దాంట్లో వీళ్ళందరూ కూడా ఎవరు తృప్తి పడకపోతే, నువ్వు రాసిన దాంట్లో ఎక్కడో ట్రాక్ నువ్వు తప్పినట్టున్నావు. నేనేమి ఎక్కువ ట్రాక్ తప్పండి, నాకేమి ఎందుకంటే నేను వాళ్ళ మీద పూర్తి నాకు ఎటువంటి స్వార్థం లేకుండా పూర్తి నియమాలు పాటిస్తూ పూర్తి తపస్సు చేసి ఎటువంటి అన్ని నియమాలని పర్ఫెక్ట్గా చేస్తూ జీవుల్ని ఎలాగైతే దీనికి భయపడే రాశాను, అయినా కూడా జరిగింది. నువ్వు అన్నీ బాగానే చేసావు కానీ రెండు విషయాలు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు రాసినటువంటి అన్ని పుస్తకాల్లో నువ్వు శుద్ధ భక్తిని అసలు నువ్వు వివరించకుండా
శుద్ధభక్తి అంటే ఏంటనేది అసలు వాళ్ళకి అది చూపించుకుంటారు. కేవలం కోరికలు తీర్చుకుంటూ మనం ఎట్లా భక్తి ఎదగాలి అనే అన్ని విషయాన్ని మాత్రం చర్చించాం. ఒకటి, కోరికలు తీర్చుకుంటూ ఎలా మన భక్తి ఎదగాలి. కానీ కొంతమంది ఉన్నారు కోరికల మీద విసుగు చెంది, కోరికలు అంటే విరక్తి చెంది, నాకు నాకు ఇంకా వేరే ఎటువంటి మీద నాకు ఇక్కడ వేరే ఏ మార్గం వద్దు, నాకు కఠినమైనా సరే కష్టమైనా సరే నాకు అసలైన మార్గాన్ని నేను కృషి చేరుకోవడానికి నాకు ఏముంది అని ఎవరిని అడిగితే నీ దగ్గర అసలు ఎలాంటి సమాధానం లేదు. అటువంటి శుద్ధ భక్తి గురించి అసలు వివరించనే వివరించాల, పూర్తి స్థాయిలో ఎక్కడ వివరించను అసలు. దాంట్లో ఎంతో కొంత కర్మ, ఎంతో కొంత జ్ఞానం, ఎంతో కొంత ఆష్టాంగం, ఎన్ని కొంతను వాటితో ఆ భక్తిని వీటి ద్వారా ఆ భక్తి ఎలా చేసుకోవాలని నువ్వు చెప్పచ్చు. అంటే శుద్ధ భక్తి చెప్పలా, నువ్వు మిక్స్డ్ భక్తి చెప్పాను, మిక్స్ చేసేవాడు కొంత. అందువల్ల అందరూ కూడా వాళ్ళు నచ్చిన మార్గాల్లో భక్తి చేసుకుందామని, భక్తి చేసుకోవచ్చునని వాళ్ళు చాలా దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. వాటిని రెండో, నువ్వు అసలు దేవాదేవుడిని నువ్వు అసలు ఎక్కడ కూడా పరిపూర్ణంగా పూర్తిసారి అసలు ఇంతవరకు నువ్వు వివరించలేదు. అసలు అసలు దేవాదేవుడు ఎవరు అని అసలు ఇంతవరకు చెప్పని చెప్పలేదు. అంతిమంగా ఎక్కడ చేరుకోవాలి, అంతిమంగా ఎక్కడ నాలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస అంటే అనంతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎవరితో సంబంధం నాకు దొరుకుతుందని ఏదైతే జీవుడి యొక్క ఆ జిజ్ఞాస ఉంటుందో అది కృష్ణుడి దగ్గర పరిపూర్ణంగా ఆగుతుంది అక్కడ. కానీ కృష్ణుడు గురించి ఎక్కడ వివరించినా ఆగుతుంది ఇక్కడ ఎక్కడ. సో కృష్ణు గురించి నువ్వు అసలు వివరించదు సరిగ్గా, లేదు అక్కడ నేను వివరించిన మహాభారతం అక్కడ వివరించింది అది సరిపోదు. అసలు పూర్తిగా కోరికల్లో నిమగ్నమై దాంట్లో మునిగిపోయిన వాళ్ళకి కృష్ణుడిని తలుచుకోవాలా, కృష్ణుడిని కృష్ణుడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తాయి అసలు. కాబట్టి నువ్వు దేవాదేవుడు ఎవరు అని పూర్తిగా చెప్పలేదు, ఒకవేళ ఒకవేళ చెప్పినా ఆయన గురించి పూర్తిగా వివరించలేదు. ఈ రెండు లోపాలు, ఒకటి శుద్ధ భక్తి చేసేదానికి కావలసినటువంటి మార్గం చెప్పలేదు, రెండు అసలు దేవాదేవుడి గురించి అసలు వివరించిన వివరించాను. కాబట్టి ఇక్కడైనా నువ్వు శ్రీమద్ భాగవతం రాయాలి. శ్రీమద్ భాగవతం ఎప్పుడు రాసాడు అని అంటే పూర్తి క్లారిటీతో తన లోపాలని సవరించుకుంటూ అది కూడా నార్ల వారి ఆశీస్సులతో. అందుకనే మిగతా పురాణాలంటే ఒక ఎత్తు అయితే శ్రీమద్ భాగవతానికి ఒక ఎత్తు అన్నమాట. చైతన్య మహాప్రభు స్వయంగా చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతాన్ని అమల పురాణం అంటాడు అన్నమాట. అమల పురాణం అంటే ఏ మలం లేదండి, మలం అంటే ఇక్కడ ఏంది, కోరికల కోసం భక్తి, జ్ఞానం కోసం భక్తి, శరీర సౌష్ఠవం కోసం యోగాతో భక్తి, ఇవన్నీ కూడా మలం అనమాట. శుద్ధ భక్తిలో ఇవన్నీ ఆటంకాలు. అసలు చెప్పండి శుద్ధ భక్తికి ఇవన్నీ ఆటంకాలు. డైరెక్ట్ గా కృష్ణుడికి సరెండర్ అయ్యేటువంటి మార్గం ఏంది, అది మాత్రమే భాగవతం వివరించబడుతుంది. రెండో శ్లోకం, మొదటి అధ్యాయం మొదటి స్కందం మొదటి అధ్యాయం రెండో శ్లోకం శ్రీమద్ భాగవతం దేని గురించి వివరిస్తుంది చెప్తున్నారు. అన్ని అంటే అన్ని ఫేక్ ధర్మాలంటే పక్కన పడేస్తున్నారు. కైటవ ధర్మాలు, కైటవ ధర్మాలు అంటే సమాజం పెద్ద ధర్మాలు లాగా ఉంటాయి, కానీ యాక్చువల్గా అవి కృష్ణుని జరగడానికి అవి పనికిరావు. కానీ సమాజం అది చాలా పెద్ద ధర్మాన్ని పాటిస్తాను అనిపిస్తుంది జనాలకి. కానీ కృష్ణుడిని అదే శుద్ధ భక్తితో మాత్రం అందించుకోవాలి. శుద్ధ భక్తిని మనం పాటించినప్పుడు మాత్రం మనం ఆయన్ని మనం అందుకోగలం. సో ఇవన్నీ నేను ఎందుకు అంటానంటే ఇవన్నీ నేను వివరంగా వినిపించానంటే అందుకనే శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం మొదటి అధ్యాయం మొదటి శ్లోకంగా 111 ఎక్కడ చూస్తే ఇక్కడ వ్యాసుడు వ్యాస భగవానుడు ఫస్ట్ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంతకుముందు పురాణాల్లో కృష్ణుడు అంటే ఎక్కడో ఏదో లీల కోసమో ఇంకేదైనా సందేశం ఇవ్వడం కోసం కృష్ణుడు ఎక్కడో మూల చిన్న చిన్న అంశాలుగా చెప్పేవాడు. కానీ భాగవతం వచ్చేసరికే నార్ల వారు క్లారిటీ చేసిన తర్వాత నువ్వు చేసిన దాంట్లో లోపాలు ఆయన అదే నా వ్యాసుల వారు రాసిన దాంట్లో ఏంటి ఎక్కడ లోపాలు జరిగిందని చెప్పిన తర్వాత
సో అందుకని ఇంకేమాత్రం ఆయన వెయిట్ చేయకుండా ఇంకేమాత్రం దీన్ని ఇంకా పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్జాక్ట్గా అక్కడికక్కడే ఓం నమో భగవతే వాసుదేవయ్య వాసుదేవుడే దేవాది దేవుడు అని చెప్తే సో ఇక్కడ కృష్ణుడు ఎట్లాంటి ఏ స్థాయి వ్యక్తి ఆ వాసుదేవుడు ఏ స్థాయి వ్యక్తితో ఫస్ట్ శ్లోకం చెప్పేస్తా జన్మ తస్యతాన్వయాతరేష్వర కృష్ణుడు సత్యం పరం పరమ సత్యం ఈ కృష్ణుడు జన్మాది అస్య దాని జన్మాది అన్ని కూడా ఈ నుంచే వచ్చినాయి సకల కోటి సృష్టిలో సకల కోటి అవతారాలు మీరు ఏదైనా తీసుకోండి అది ఆయన దొరికే ఆయనే మొదటిగా ఆయన నుంచి అన్ని జన్మించినాయి ఆయన అభిజ్ఞ ఆయనకి తెలియదంటూ ఇక్కడ ఏమీ లేదు స్వరాట్ స్వతంత్రుడు ఆయన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఆయన ఆయన అభిష్టం మేరకే అందరూ నడుచుకుంటారు స్వరాట్ నేనే బ్రహ్మ హృదయ ఆది కవి సో ఈ ఈ వేదాల్ని ఫస్ట్ బ్రహ్మ హృదయాన్ని నింపింది కూడా కృష్ణుడేను ముహ్యంతి సూరయ్య ఎటువంటి వాళ్ళైనా సరే దేవతల్ని ఋషుల్ని కూడా మాయలో పెట్టగలుగుతారు ఎట్లాంటి మాయ అంటే మాకు కనబడుతుంది త్రిసర్గోమృష అంటే మనం ఎడారికి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే నీళ్లు ఉన్నట్టు కనిపించి అడవిలో నీళ్లు ఉండవు అలాంటి ఒక మాయకి మనం ఎట్లయితే లోన్ అవుతామో అలాగా దేవతల్ని ఎవరినైనా సరే ఎటువంటి ఏ స్థాయి ఇంకా చెప్పండి అవతారాలకు కూడా ఈయన మాయ చూపించారు అవతారాలకు మాయ చూపించలేదు ఎందుకంటే వీళ్ళందరూ మాయకు అతీతమైన వాళ్ళు అంటే జస్ట్ చెప్తున్నాను అంటే ఆ స్థాయిలో ఉన్నాడు ఇక దేవత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా మాయలో పెట్టగలుగుతారు ఆయన మాత్రమే మాయలో పెట్టగలుగుతారు సో దేవతలు సైతం మాయలో పెట్టగలిగినవాడు మన పాటు వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన దామ్నే స్వేన సదా నిరస్థ కుటుంబం ఆయన నిరంతరం ఒక దామంలో ఉంటాడు ఆయన దామంలో ఉంటూనే ఇవన్నీ చేయగలుగుతాడు దామంలో ఉంటూనే ఎవరైనా మాయలో పెట్టగలుగుతారు గ్రామంలో ఉంటూనే బ్రహ్మ హృదయంలో ఆయన ఈ వేదాలు నింపగలుగుతారు సో ఆయన గ్రామంలో ఉంటూనే ఈ సకల కోటి సృష్టిని ఆయన సృష్టించగలుగుతారు సత్యం పరం ధీమ ఆయనే పరమసత్యం ఇంకెవరు పరమసత్యం లేడు కృష్ణుడు 7వ అధ్యాయ 7వ శ్లోకంలో సో నాకంటే మించిన ఇంక సత్యం లేదు అంటాడు నాకంటే మించిన సత్యం ఇంకా ఎందుకు ఈ మాటలు నేను మళ్ళీ చెప్తున్నానంటే ఎందుకంటే చాలా మంది అంటారు రాముడు కృష్ణులంతా కూడా సకారమైనటువంటి అవతారాలు కానీ అంతకుముందు నిరాకారం నుంచి వీళ్ళందరూ వచ్చారన్న కానీ కృష్ణుడు అంటున్నాడు వ్యాసుడు ఇక్కడ అంటున్నాడు అన్నమాట ఈయనకంటే మించిన పరమ సత్యం ఇంకా లేదు అలాగే 2వ స్కంధం 2వ అధ్యాయం 34వ శ్లోకంలో బ్రహ్మ ఏమంటున్నాడు చూడండి ఈ విషయం బ్రహ్మ సో 2వ స్కంధం 2వ అధ్యాయం 34వ శ్లోకం ఇది నిజంగానే మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి శ్లోకం నేను ఈ శ్లోకాన్ని విన్నప్పుడు నిజంగా బ్రహ్మ మనకి ఎంత క్లారిఫై చేస్తాడు వేదాల యొక్క అంతం వేదాల యొక్క ఉద్దేశం కృష్ణుని చూసుకోవడమే కృష్ణుని అర్థం చేసుకోవడమే కృష్ణుని పట్టుకోవడమే ఆచరణ అని బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు అన్నమాట నేను విన్నప్పుడు నేను నిజంగానే మనం వేదాలు చదివే పరిస్థితి మనకి లేదు కానీ బ్రహ్మ చదివి మనకి ఇదేనైనా సారాంశము ఈయనే అంతిమంగా మనం ఒప్పవలసింది అని మనకి విషయం చెప్తాను భగవాన్ బ్రహ్మ కాశ్యేన త్రిరా విశ్వ
మనీషయా తదా జావస్యాద్భూతస్థో ప్రతిరాత్మన్యతో భవే. ఇది శ్లోకం అనమాట, దాని భావంలో శ్రేష్ఠుడకు బ్రహ్మదేవుడు అధిక శ్రద్ధ ఏకాగ్రతతో వేదమును ముమ్మారు అధ్యాయము కావించి సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాని ఎడగల ఆకర్షణయే అత్యున్నత ధర్మ పూర్ణత్వమని నిర్ధారించెను. బ్రహ్మదేవుడికి ఇంతలు ఉన్నాయి, నాలుగు కళ్ళు, ఆయన ఒళ్ళంతా కూడా బుద్ధితో నిమ్మబడింది అనమాట, బుద్ధితో నిండి ఉంటుంది ఆయన. ఆయన శరీరం బుద్ధితో తయారు చేయబడింది. మనక్కడ బుద్ధి ఎక్కడో లోపల ఎక్కడో ఇంత చిన్న పార్ట్ ఉంటుందేమో మరి, ఆ బుద్ధి కూడా కవర్ అయిపోద్ది, వేరే వేరే అంశాలతో నిండిపోతుంది. అని బ్రహ్మకి ఒళ్ళంతా తెలివే, ఒళ్ళంతా బుద్ధి, తెలివి, తెలివితో తయారు చేసినటువంటి శరీరం అన్నమాట ఆయన. మంది పంచభూతాలు చేసిన శరీరము, మరి మన స్థూల శరీరం, కానీ ఆయన శరీరము సూక్ష్మ శరీరంతో తయారు చేయబడింది. మనసు బుద్ధి అహంకారం బుద్ధితో తయారు చేయబడింది అంత, అంటే ఒళ్ళంతా బుద్ధి అయింది. ప్లస్ ఆయన నాలుగు తలలు ఉన్నాయి మళ్ళీ. ఈ నాలుగు తలలతో నిలువెత్తు శరీరం అంతా కూడా బుద్ధితో తయారు చేసిన శరీరంతో ఆయన ఏమంటాడు ఇక్కడ, బ్రహ్మ స్వయం చెప్తున్నాడు, ఎవరు నాడుతూ వాట అంటున్నాడు, అధిక శ్రద్ధగా, పూర్తి శ్రద్ధతో అనమాట, ఏకాగ్రతతో, పూర్తి అటెన్షన్తో, అటెన్షన్ ఇంకా రెండో అంశం ఆయన మనసులోకి రాలేదు. ఏకాగ్రత, శ్రద్ధ రెండు పెట్టి వేదాల్ని, ఇక్కడ శ్లోకంలో త్రిరా మిక్షయ మూడు సార్లు తిరిగేశాడంట. వేదాలు మొత్తాన్ని మూడు సార్లు తిరిగేశాడు. నాలుగు తలలు, ఒళ్ళంతా బుద్ధితో తయారయ్యి, బుద్ధితో తయారయ్యండి, ప్లస్ వేదాలని మూడు సార్లు తిరిగేశాడు. మరి ఇదే ఏకాగ్రతతో, ఇదే శ్రద్ధతో మూడు సార్లు తిరిగేశాడు. మనకి భగవద్గీత ఒకసారి తిరిగించాలనుకుంటాం మనం లైఫ్లో, అది కూడా మనకేం అర్థం కాదు. కానీ బ్రహ్మ వేదాలంటే లక్షల కొన్ని శ్లోకాలు మూడు సార్లు తిరిగేసిన తర్వాత అది కూడా సూక్ష్మంగా వెళ్ళి పరిశీలన చేశాడంట, స్క్రూటినైజింగ్లీ లోపలికి వెళ్ళి లోతుగా అధ్యయనం చేశాడు. మళ్ళీ వెళ్ళి శ్రద్ధ, రెండోది ఏకాగ్రత, మూడు లోతైన. ఈ మూడు జరిగిన తర్వాతే ఆయన అన్నాడు అనమాట, పూర్ణ పురుషోత్తముడు భగవంతుడు అయినటువంటి కృష్ణుడి మీద ఆకర్షణే. ధర్మ పూర్ణమని, పూర్ణత్వం అని నిర్ధారించడం, ఇదే హైయెస్ట్. సో నాలుగు తల్ల బ్రహ్మ బుద్ధి మొత్తం ఉండే నింపేసి ఏకాగ్రత, శ్రద్ధ, లోతైన సూక్ష్మంగా పూజిస్తాడు అనమాట. ఎవరి దీంట్లో దేవుడు, ఎవరి దీంట్లో దేవాదేవుడు, ఎవరి ఇదంతా వస్తుంది, ఎవరి ఆధీనం అంతా నడుస్తుంది, ఎవరి యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ కూడా అద్భుతంగా ఇవన్నీ నడుస్తా ఉన్నాయి ఇక్కడ. అందుకనే వేదాలని మనం చదివినా మనకి ఏం తెలియదు ఇక్కడ, ముఖ్యంగా కలియుగంలో ఉండి మనం కానీ అసలు. అందుకే మనం ఆచార్యుల్ని, అందుకే మనం, అందుకే ఇక్కడ ఈ పరంపర బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర, బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు ఇంత ఓపిక, సహనం, ఇంత ఏకాగ్రత, ఇంత సూక్ష్మత్వం ఎవరికైనా ఉండదు ఇక్కడ. బ్రహ్మకు మించిన వాళ్ళకి ఎవరైనా ఉంటారు ఇక్కడ? అవకాశమే లేదు. సో ఆయన చెప్తున్నాడు అనమాట, శ్రీకృష్ణుడి మీద ఆకర్షణే అంతిమ ధర్మం, ధర్మ పూర్ణత్వం, ధర్మంలో పూర్ణత్వం ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఫైనల్. సో దేవాదేవుడు శ్రీకృష్ణుడికి సరెండర్ అవడం. సో వాస్తవానికి సుత గోస్వామిని ఈ సౌనకాది ఋషులు ఆరు ప్రశ్నలు వేసిన దాంట్లో
వాళ్ళు రెండు ప్రశ్నలు వేశారు, ఫస్ట్ రెండు ప్రశ్నలు వేశారు. ఆ రెండు ప్రశ్నలు ఫస్ట్ రెండు ప్రశ్నలు దయచేసి ఆరు ప్రశ్నలు మీరు నేను ఆల్రెడీ నేను రెండు మూడు క్లాసులు దానికోసం నేను దాన్ని నేను వివరించాను. గుర్తు ఏమి ఉండాలి దయచేసి అవి గుర్తు పెట్టుకోండి, చాలా అవసరం అనమాట అది. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రజలు చేయాల్సిన అత్యంత శ్రేయస్కర కార్యం ఏంటి? అత్యంత ఉన్నత శ్రేయస్కర కార్యం ఏంటి? ఇక్కడ జనులు చేయాల్సినటువంటి కార్యం ఏంటి? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, సర్వ వేదాల యొక్క సారం ఏంటి అన్నట్టు. ఎందుకంటే కలియుగంలో వీళ్ళకున్నటువంటి ఇప్పుడు కలియుగంలో లక్షణాలకి వీళ్ళెవరికి పుస్తకాలు పట్టుకోవడం, పుస్తకాలు చదవడం, పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ దాంట్లో అసలు సారాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. దయచేసి మేము ఇప్పుడే అడిగేస్తున్నాం మిమ్మల్ని, సకల కోటి ఈ వేదాలు సారాంశం ఏంది నువ్వు చెప్పేసి ఫస్ట్ ఏం చెప్పినప్పుడు ఆయన ఫైనల్ గా చెప్పింది ఏంటంటే భక్తి సారం అనేసి. ఎవరి మీద భక్తి? వాసుదేవే భగవతి. భక్తి యోగ ప్రయోజితం. ఒకటో అధ్యాయం, ఒకటో స్కందం, రెండో అధ్యాయం, ఆరు ఏడు శ్లోకాల్లో వాసుదేవుడి యొక్క మీద భక్తి, భక్తి కంటే ఇంక మించింది లేదు, ఇది ఆ భక్తే సకల జనుల యొక్క అత్యంత శ్రేయస్కరమైనటువంటి కార్యం చేయాల్సింది. అండ్ సకల వేదాల యొక్క సారం కూడా ఆ దేవాదేవుడు వ్యాసదేవుడికి భక్తి చేసుకోవడమే సారం. అదే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు. సో నిలువెత్తు బుద్ధి కలిగినటువంటి బ్రహ్మ, నాలుగు తలలతో ఉన్న బ్రహ్మ, అత్యంత శ్రద్ధతో సూక్ష్మంగా పూర్తి ఏకాగ్రతతో మూడు సార్లు తిరిగేస్తే కానీ ఆయనకు అర్థం కాదు. కాబట్టి మనం ఇంతకంటే మన బుర్ర మొదలుతుంటారు సమస్యలు ఎందుకు, ఎందుకంటే మనం ఎవరిని పోయి మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎవడు దేవుడు అని. సో వ్యాసుడి యొక్క పరిపూర్ణ, నారదుల వారి యొక్క పరిపూర్ణ, బ్రహ్మ యొక్క పరిపూర్ణ, ఇంతగా దాటి ఇంకెవరైనా సరే మనకు వచ్చి లేదు ఇంక ఈయన దేవుడు, ఇంక ఆయన ఎవరో దేవుడు, ఆయన నుంచి సకలంగా వచ్చిందని ఇంకెవరైనా చెప్తే అది మనం విని కానీ మనం ఫాలో అయితే మనం ఒక మానవ లైఫ్ మానవ జన్మ వేస్ట్ చేసుకోబోతున్నామని అర్థం అవుతాం. సో అందుకనే ఈ రెండు క్లాసుల్లో కూడా మనం మెయిన్ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, సో మన అందరూ కూడా చిన్నప్పటి నుంచి విష్ణు అవతారాలు మనందరికీ చాలా రకాలుగా మన పెద్దవాళ్ళు మనం చెప్పడంతో మనం కూడా ఇష్టాన్ని ఏర్పరచుకుందాము, శ్రద్ధతో భక్తితో వాళ్ళు చేసుకుందాం. ఎస్ కరెక్ట్. అందులో విష్ణు అవతారాలు మనం ఏ చేసినా సరే ఖచ్చితంగా దాని వెనకాల మనకు ఫలితం ఉంది. కాకపోతే అప్పుడు మన సకామ కర్మలో ఉన్నాం అంట, అంటే కోరికలతో ఉన్నటువంటి ఇదిలోనే ఉన్నాం. కానీ ఈరోజు మనకి ఏం తెలిసింది అని అంటే ఆ అవతారాలకు మించి కూడా ఈ అవతారాలు కూడా అవతారి అనేటువంటి కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు మూలం ఈ అవతారాలకి. సో కృష్ణుడు గుణాల్లోనూ అధికమే, రసాలు పంచడంలో కూడా అధికమే. కాబట్టి నేను ఈ ఒక కృష్ణుడి గురించి నేను నా జీవితాంతంగా నేను పట్టుకొని ఆ కృష్ణుడి గురించి కృష్ణుడు వదలకుండా ఆయనకు నచ్చిన విధంగా దాన్ని నేను నా జీవితాన్ని మలుచుకోగలిగితే ఇంకా నేను శాశ్వతంగా అన్ని కర్మబంధనాల నుంచి, అన్ని రుణబంధాల నుంచి, అన్ని రకాలటువంటి ఈ లావాదేవీ నుంచి, ఈ సంబంధాల నుంచి నేను పూర్తిగా బయటపడుతున్నాను. అంటే జీవితాంతం ఎంతమందికి సేవ చేయగలుగుతాం, సేవ చేసి ఎంతమంది నిజంగా తృప్తిపరచగలుగుతాం. సరే ఈ జన్మలో మనం తృప్తిపరచగలిగితే మరి పోయి జన్మలో ఉన్న తల్లిదండ్రులు అక్కడ అప్పుడు మనం అనుభవించినట్టు వాళ్ళందరికీ మనం ఎప్పుడు వాళ్ళందరికీ మనం ఎప్పుడు చేయాలా, పంచభూతాలకు ఎప్పుడు చేయాలి? ప్రతి జన్మలో మనం వాడుకుని మనం అవన్నీ మనం అనుభవించిన వాళ్ళం, మరి వాళ్ళందరికీ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ మనం అప్పుడు నిజంగా మన కర్మబంధాల నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉందా? ఈ రుణాలు తీర్చుకో రుణాల నుంచి పూర్తిగా పడే అవకాశం ఉందా? అందుకే నాట్లు వారు ఏమన్నారు, ముక్కుందుని సేవ చేసుకో, ఇవన్నీ ఒకేసారి మనం రుణబంధనాల నుంచి కర్మబంధాల నుంచి మనం శాశ్వతంగా మనం బయట పెట్టుకోవచ్చు. సో అన్నిటికీ మళ్ళీ ప్రతిస్పందిస్తే కృష్ణుడి దగ్గరికే వస్తాడు. అమ్మ వచ్చినా, నాదవారు వచ్చినా, వ్యాసుడు వచ్చినా అక్కడికే వస్తున్నాను. కాబట్టి
మన లైఫ్ లో అతిపెద్ద కన్ఫ్యూజన్ బయటికి వెళ్ళిపోయింది. ఎవరు దేవుడు, నేను చేసినంతా కూడా ఎట్టుపోతా ఉంది, నేను చేసే విధానం నిజంగా కరెక్ట్గానే ఉన్నాయా, నిజంగా బాగా తృప్తి పడుతున్నాడా అని మనలో అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్, లోపల ఆందోళనలు, సందేహాలు, అలజడ్లు అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి ఈరోజు. ఎందుకంటే బ్రహ్మకు మించి ఇంకా మనకి ఈ సత్యాన్ని ఎవరు తలపలేరు, ఆయన దాటి ఇంకెవరు లేరు. సో కాబట్టి అంటే శ్రీమద్ భాగవతం అనేది అమర పురాణం, శుద్ధ భక్తి, దేవాది దేవుడి, నాకు దేవాది దేవుడు తప్ప నాకు ఇంకెవరూ వద్దనే వాళ్ళకి ఈ పుస్తకం. దేవాదేవుడి దేవాదేవుడికి నా సర్వస్వం నేను అర్పించడానికి నేను రెడీ అన్న వాళ్ళకి అనమాట ఈ పుస్తకం. అండ్ దాని ప్రతిఫలితం భగవంతుడితో నిరంతరమైనటువంటి పరమానందంలో మునిగి తేలిపోవడం. ఏదైతే జంజంలంగా మనం ఎదురు చూస్తున్నామో, జంబంలో మనం పాకులాడుతున్నామో, దానికి అంతం ఇక్కడ ఉందన్నమాట. భాగవతంలో అంతం ఉంది, అల్టిమేట్గా భాగవతంలో మనం వెళ్ళి భగవంతుడికి భగవంతుకు సంబంధించినటువంటి విషయాలు, మార్గము, మైలుగా ఆయన సంబంధము, ఆనందాన్ని ఆస్వాదించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎటువంటి సందేహం లేకుండా, సో కృష్ణుడు అవతారాలు విష్ణువులు తప్ప, సో విష్ణు అవతారాలు కృష్ణుడు కాదు. అయినప్పటికీ కూడా మనకి వెంకటేశ్వరకి మన మనసు లేదా మనకి ఆయనతో మనకి ఎక్కువ బంధం ఉందనుకోండి, లేదా మన మెసు స్వామితో బంధం ఉందనుకోండి, రాముడు మంచిదే, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మనం ఆ అవతారాలతో, లేకపోతే మనకి నిజంగా మనకి ఆ అవినాభావ సంబంధం కానీ ఉంటే, నిజంగా అంత ప్రేమ కానీ ఉంటే డెఫినెట్గా మనకి కొనసాగించగలుగుతాం. అక్కడ ఎలాంటి మనకి విభేదాలు లేవు, మనకి సందేహం కూడా అవసరం లేదు. ఎందుకనంటే కృష్ణుడే ఆ రూపంలో, ఆ రూపం ద్వారా మనకు అట్రాక్ట్ అయ్యాడు, లేదా మనం ఆ రూపానికి మనం ఎక్కువ అట్రాక్ట్ అయిపోయాం అంతే. సో ఆ విధంగా మనం ఏమి ఇక్కడ మనం భయపడాల్సిందే, లేదా సందేహపడాల్సిందే, మనం దుఃఖపడాల్సింది ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ మనల్ని నువ్వు హరే కృష్ణ మనం చేయండి వాళ్ళు చేయలేరు, ఆయన రాముడికి, ఆయన లైఫ్ ఆయన సర్వస్వం రాముడికి, ఇలా హ్యాపీగా ఆయన రాముడితో అయోధ్యలో నిరంతరం రామనామ చేసుకుంటే, ఆయన రాముడితో ఆయన పరిపూర్ణ చేసుకున్నాడు ఆయన జీవితాన్ని. అట్లా ఏం నో 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 ఇష్యూస్ అనమాట మనకి. ఫలానా అవతారంతో ఫలానా భగవంతుడితో మనకి అలాంటి అవినావాసం మనం ఉంటే డెఫినెట్గా మనకి క్యారీ అనిపోవచ్చు, ఇబ్బంది ఏమి. కానీ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మా వెంకటేశ్వర స్వామి గొప్ప, లేకపోతే మా నాథ స్వామి గొప్ప, లేకపోతే మా రాముడు గొప్ప, ఇక్కడ ఈ డిస్కషన్లో కానీ లేదా ఈ చర్చల్లో మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా వాళ్ళందరూ కూడా కృష్ణుడు లేరు. కృష్ణుడు యొక్క అనేక రూపాలే వీళ్ళంత, అనేక భక్తుల కోసం ఆ ఒక కృష్ణుడే ఇలాంటి సందర్భాల్లో వచ్చి ఆ భక్తుల్ని, ఆ భక్తుల యొక్క కోరికలను నింపడమే కాకుండా ఇంకొంతమంది బద్ధ జీవుల్ని ఆకర్షించి వాళ్ళు మళ్ళీ వైకుంఠ లోకాలకు తీసుకెళ్తున్నారని అర్థం చేసుకోండి. సో ఆ విధంగా ఇక్కడితో నేను ఈ సెషన్ కంప్లీట్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అనంత కోటి వైష్ణవులందరికి జయ జగద్గురు శ్రీల ప్రభుత్వానికి, భగవద్వాన శ్రీల ప్రభుత్వానికి జయ గంగా శ్రీల ప్రభుత్వానికి గౌరవ